అర్చన నాలుగవ భాగం. రెండో రోజు స్నేహితుల దగ్గర 2,000 రూపాయలు అప్పుగా తీసుకుని చంద్రమ్మకిచ్చాడు. లలిత పెట్టె తీసుకుని బయలుదేరింది. ఆ నైలెక్స్ చీర మార్చి నీ చీర ఏదైనా ఉంటే కట్టుకోరాదు అన్నాడు తరుణ్. లలిత తనకి ఆ ఆలోచన రానందుకు సిగ్గుపడింది. వెంటనే లోపలికి వెళ్ళి బాయిల్ చీర కట్టుకొని వచ్చింది. ఇంకా 12 కాలేదు. బండి రాత్రి 8 గంటలకు కానీ లేదు. టికెట్ కొని పెట్టె స్టేషన్లో పెట్టించి లలితతో బయలుదేరాడు. లలితకి తరుణ్తో నడుస్తుంటే సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఆమెని హోటల్కి తీసుకెళ్లాడు. ఇద్దరూ భోజనం చేశారు. సినిమాకు వెళ్దామా, సాయంత్రం వరకు టైం గడపాలిగా అన్నాడు తరుణ్. లలిత సంతోషంగా ఒప్పుకుంది. లలిత తరుణ్ పక్కన కూర్చుని సినిమా చూస్తోంది, కాదు ఆలోచిస్తుంది. తరుణ్ పక్కన కూర్చుని సినిమా చూస్తుంది, ఆనందంగా ఉంది, బాధగా ఉంది. సంతోషం, బాధ, తమాషా అయిన అనుభూతి. ఈ జన్మకు ఈ అనుభూతి చాలు అనుకుంది లలిత. మనిషి 100 ఏళ్ల బతుకులో నిజంగా జీవించేది ఏ కొద్ది గంటలో లేక కొద్ది నిమిషాలో. ఇప్పుడు లలిత జీవిస్తూ ఉంది. తరుణ్ లాంటి భర్తని లలిత కలల్లో ఊహించుకుంది. అంత అదృష్టం తనకు లేదు, కానీ కొద్ది గంటలు తన కలల్లోని రాజకుమారుడితో గడిపే అవకాశం కలిగింది. ఈ అనుభవం, ఈ అనుభూతి చాలు తనకు జీవితాంతం మననం చేసుకుంటూ బతకడానికి. లలిత కళ్ళ వెంట నీరు కారిపోతూ ఉంది. తరుణ్ ఏదో అన్నాడు సినిమా గురించి. లలిత ఉలిక్కి పడింది, కళ్ళు తుడుచుకుంది. ఏడుస్తున్నావా, జాలిగా అడిగాడు. ఏడవడం లేదు, ఇవి ఆనంద బాష్పాలు అంది. ఆనందమా, ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అవును, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఊహ తెలిసిన తర్వాత ఇంత ఆనందాన్ని ఎప్పుడూ పొందలేదు. ఇక ముందు కూడా ఈ ఆనందం నాకు దొరకదని నాకు తెలుసు అన్నది లలిత చిన్నగా తనకు తానే చెప్పుకుంటున్నట్లు తరుణ్కి అర్థం కాలేదు. ఇటువంటి సమయంలో ఆమెకు ఆనందం కలగడమేమిటి? ఇంటికి వెళ్తే ఏమవుతుందోనని దిగులుగా లేదా? నాకే ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటే ఏదోగా ఉందే, ఇంతకు ముందెప్పుడు సినిమా చూడలేదా అడిగాడు తరుణ్ విస్మయంగా. చూశాను, చాలాసార్లు చూశాను, కానీ నీ పక్కన కూర్చుని చూడలేదుగా. ఇక చూడలేనని కూడా తెలుసు, అయినా ఆనందంగా ఉంది. నా జన్మకు ఇది చాలు అన్నది లలిత. తరుణ్కి గుండెల్లో దేవినట్లయింది. ఏమనాలో తెలియడం లేదు. లలిత మీద జాలి వేసింది. సినిమా బాగుందా అడిగాడు తరుణ్. తెలియదు. అదేం, ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. నేను సినిమా చూస్తుంటే కదా. తరుణ్కి ఏం మాట్లాడాలో తోచలేదు. సినిమా చూస్తూ కూర్చున్నాడు. సినిమా చూస్తుంటే తరుణ్కి చిరాగ్గా ఉంది. ఈ సినిమాక జనం విరగబడొస్తున్నారు. అది సామాజికం, పౌరాణికం, జానపదం, క్రైమ్ మొదలైన అన్ని హంగులు ఉన్న సినిమా. ఆ హీరోయిన్ తెరని సగభాగాన్ని ఆక్రమించుకుంది. ఇక హీరో సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆ ఇద్దరు డ్యూయెట్లు పాడుతూ చెట్ల మధ్యగా పరుగులు తీస్తూ ఉంటే 2 గున్న ఏనుగులు పోట్లాడుకుంటున్నట్లు అనిపించింది తరుణ్కి. తెలుగు సినిమా ప్రేక్షకుల టేస్ట్ పెరగడానికి ఇంకెంతకాలం పడుతుందో. సినిమా అయిపోయింది. లలితకు కాఫీ టిఫిన్ ఇప్పించి స్టేషన్కి తీసుకెళ్లాడు. తరుణ్ గంభీరంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేకుండా ఉన్నాడు. లలిత చిన్నప్పటి స్కూల్లో చదువుకున్న రోజుల నాటి విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉత్సాహంగా కబుర్లు చెప్తూ ఉంది. తరుణ్కి దిగులుగా ఉంది. ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. లలితను బండెక్కించాడు. బండి కదిలేదాకా ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు. బండి కదలబోతుండగా లలిత 2 చేతులు ఎత్తి నమస్కరించింది. ఆ నమస్కారంలో ఎన్నో అర్థాలు స్ఫురించాయి తరుణ్కి. ఆమె చూపులు భాషకందని భావాన్ని దేన్నో వ్యక్తం చేశాయి. బండి కదిలింది. నీరు నిండిన లలిత కళ్లకు తరుణ్ కదిలిపోయిన ఫోటోగ్రాఫ్లా కనిపించాడు. బండిలో నుంచి ఊపుతున్న పచ్చని పల్చటి చేతిని కనిపించినంతవరకు చూస్తూ నిలబడ్డాడు. తరుణ్ గుండె తేలిక పడింది. ఒక మంచి పని చేశాననే సంతృప్తి కలిగింది. మళ్ళీ అతని గుండె బరువెక్కింది. తను చేసింది మంచి పనేనా మళ్ళీ మళ్ళీ అనుకున్నాడు తరుణ్. తార్ రోడ్డు మీద చకచకా నడుస్తున్నాడు. మెదడులో ఆలోచనలు అంతకంటే వేగంగా కదులుతున్నాయి. ఆ అమ్మాయిని వాళ్ల వాళ్ళు ఇంట్లోకి రానివ్వకపోతే? రానివ్వరు. రానివ్వాలని ఉన్నా ఆ పని చెయ్యలేరు. సమాజం అంటే అందరికీ భయమే. ఏం చేస్తుంది లలిత, తిరిగి వచ్చేస్తుందా? ఎక్కడికి వస్తుంది? మీ వాళ్ళు రానివ్వకపోతే ఏ అఘాయిత్యం చేసుకోవద్దు, నా దగ్గరకు వచ్చేయి. ఏదో ఉద్యోగం చూపిస్తాను అని తనెందుకు అనలేకపోయాడు? తల్లి ఇంట్లోకి రానివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటుందా? తరుణ్ నిలువెల్లా వణికిపోయాడు. లేదు లేదు, లలిత అంత పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకోదు. మరేం చేస్తుంది? మళ్ళీ బజారు పాలు కావాల్సిందేనా? మళ్ళీ ఒక వ్యాపార కేంద్రానికి, మనిషి మాంసం కారు చౌకగా అమ్మే కేంద్రానికి చేరాల్సిందేగా.
అంతే, అంతకంటే ఆమె చేయగలిగింది ఏముంటుంది? ఆ అమ్మాయిని పంపించకుండా ఉండాల్సింది. ఎక్కడ ఉంచుతాడు? ఏం తన దగ్గరే ఉంచి ఏదో ఒక పని చూపించి ఉండకూడదా? ఈ రోజుల్లో అంత త్వరగా మెట్రిక్ తప్పిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? ఏం, తను కొంతకాలం లలితని పోషించలేకపోయేవాడా? ఈ ఆలోచన ఆమె ఉండగా ఎందుకు రాలేదు? తీరా బండి కదిలాక ఎందుకు ఆలోచిస్తున్నాడు? తనకు సమాజం అంటే భయమేనా? అవును, భయమే. తనలో ఇంకా ఈ భయం ఉందన్నమాటే. భయం ఎందుకు? ఈ అమ్మాయిని తను పోషిస్తే ప్రజలు ఏమైనా అనుకుంటారనేగా. ఆ అమ్మాయిని తనే పెళ్లి చేసుకుని ఉంటే? నడుస్తున్నవాడు ఠక్కునాగిపోయాడు. ఎవరో ఆగమన్నట్టు. ఈ ఆలోచన ముందే ఎందుకు రాలేదు? ఈ ఆలోచన రాకుండా తనలో చిన్నప్పటి నుంచి జీర్ణించుకున్న సంస్కారం ఏదో అడ్డు తగిలి ఉండాలి. తన మనసులో ఇంకా పాత నమ్మకాల తాలూకు బూజు ఏమూలో అంటుకునే ఉంది. తన రక్తంలో ఆ విషం ఇంకా ప్రవహిస్తూనే ఉంది. అందుకే లలిత సినిమా హాల్లో అన్న మాటలకి తను సమాధానం ఇవ్వలేకపోయాడు. భయపడ్డాడు, మాట మార్చడానికి ప్రయత్నించాడు. ఆ అమ్మాయి 2 రోజులు ఆ కొంపలో ఉంది. ఒక రాత్రికి ఎవడికో లొంగిపోయింది. ఆ భావం తన సబ్కాన్షియస్లో పనిచేస్తూ ఉండి ఉండాలి. అంతే, తనను అందరూ విప్లవ భావాలు గల యువకుడిగా భావిస్తారు. అంతా వట్టిదే. తను అందరిలాంటివాడే, పిరికివాడు. తను కావాలని కోరే భావ విప్లవం అంటే ఇదేనా? నువ్వైనా స్త్రీని గౌరవించడం నేర్చుకోరా తమ్ముడు, అర్చన కంఠం చెవుల్లో ధ్వనించింది. అర్చనక చనిపోతూ తనను కోరింది. స్త్రీని గౌరవించడం నేర్చుకోమని కోరింది. తను స్త్రీని గౌరవిస్తున్నాననే ఇంతకాలం అనుకుంటూ వచ్చాడు. స్త్రీ పట్ల నిజమైన గౌరవం తనలో ఇంకా ఏర్పడలేదు. అందుకే లలితను స్వీకరించలేకపోయాడు, ఆశ్రయం ఇవ్వలేకపోయాడు, వివాహం చేసుకుంటానని చెప్పలేకపోయాడు. ఒకప్పుడు లలిత లాంటి సౌందర్యవతి తనకు భార్య కావాలని కోరుకున్నాడు. ఆ లలితే అసహాయ స్థితిలో తనకు కనిపించినప్పుడు ఆమెను తన జీవిత భాగస్వామినిగా ఎందుకు స్వీకరించలేకపోయాడు? ఆమె చెడిపోయిందనేనా? ఏమో, అంతరాంతరాలలో ఆ భావమే పనిచేసిందేమో. ఆమెను మేనమామ ఇంట్లోకి రానివ్వడని తనకు తెలియదా? ఆమె ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందోనని తను ఊహించలేకపోయాడా? తెలుసు, ఊహించాడు. అయినా ఆమెను మృత్యుముఖంలోకి పంపించి తేలిగ్గా నెట్టూర్చాడు. లలిత గురించి పరిపరి విధాలు ఆలోచిస్తూ మదనపడ్డాడు. లోపల తన ప్రవర్తనకి తనే సిగ్గుపడ్డాడు. అర్చనక్క, నన్ను క్షమించు. అర్చనకు మనసులోనే నమస్కరించాడు. లలితను పంపించినప్పటి నుంచి తరుణ్ మనసులో లేదు. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువైంది. రాత్రిళ్ళు బయటకు వెళ్లడం మానేశాడు. గంటల కొద్దీ కూర్చొని తనను తానే విమర్శించుకోసాగాడు. లలిత విషయం తెలుసుకుని రాయమని ఒక స్నేహితుడికి ఉత్తరం రాశాడు. రోజూ సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఆ రోజే సమాధానం వచ్చింది. ఉత్తరం చదివి స్థాణువులా కూర్చుండిపోయాడు. స్నేహితుడు రాసిన భోగట్ట లలితకి ఇష్టంలేని పెళ్లి చేయడానికి నిశ్చయమైంది. పెళ్లి 2 రోజులుందనగా ఎవరితోనో లేచిపోయింది. 4 రోజుల తర్వాత ఒక అర్ధరాత్రి తిరిగి వచ్చింది. లేపుకుపోయినవాడు మోసం చేసి ఉంటాడు. తలుపు తెరిచిన మేనమామ లలితను ఎదురుగా చూసి షాక్ తిన్నాడు. అతనికి పెళ్లి కావాల్సిన పిల్లలున్నారు, అందుకే ఇంట్లోకి రానివ్వను అన్నాడు. తల్లి కూతురు ముఖం కూడా చూడకుండా లోపల గది తలుపులు బిగించుకుంది. లలిత ఏడ్చింది, మొత్తుకుంది. తను ఎవరితోనూ లేచిపోలేదని చెప్పింది. ముందు నిర్ణయించిన అతన్నే పెళ్లి చేసుకుంటాను అంది. అయినా ఎవరూ వినిపించుకోలేదు. మేనమామ లలితను రెక్క పట్టుకుని బయటికి ఇచ్చాడు. మేనమామ భార్య నానా మాటలు అన్నది. ఇరుగు పొరుగు వాళ్ళు అల్లరి విని బయటకొచ్చారు. తలొక మాట అన్నారు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చిందో, సిగ్గులేకపోతే సరి. మొదటి నుంచి దాని బుద్ధి మంచిది కాదు. దాని కళ్ళు ఎప్పుడూ రోడ్డు మీదే. ఆ బతుకు బతకపోతేనేం, ముక్కు మూసుకుంటే 3 నిమిషాలు పట్టదు. లలిత మౌనంగా అన్నీ విన్నది. గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తెల్లవారి ఊరి బయట బావిలో లలిత శవం తేలింది. మేనమామ శవాన్ని కూడా క్లెయిమ్ చేయలేదు. గవర్నమెంటే శవాన్ని పోస్ట్ మార్టం చేసి అవతల పారేయించింది. దిక్కులేని చావు చచ్చింది. అటువంటి వాళ్లకు అలాంటి చావు తప్పదు. ఇది ఆ ఉత్తరం సారాంశం. తరుణ్కి లలితను తనే హత్య చేసినట్టు అనిపించింది. కుమిలిపోయాడు. రోజు 7 గంటలైనా కాకుండా ముస్తాబాయి బయటకు వెళ్లే తరుణ్ కొన్ని రోజులుగా వెళ్ళకపోవడం రమేష్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. 1 వారం రోజులు గడిచిపోయాయి. 4 రోజులు నెల దాటిపోయింది. అయినా తరుణ్ బయటికి వెళ్ళడం లేదు. బుద్ధిగా చదువుకుంటున్నాడు, బుద్ధొచ్చినట్టుంది అనుకుని లోపల సంతోషపడ్డాడు రమేష్. 1-2 సార్లు ప్రశ్నలు కూడా వేశాడు. తరుణ్ సమాధానం ఇవ్వలేదు, నవ్వేసి ఊరుకున్నాడు. ఒకరోజు రమేష్ టిప్టాప్గా తయారై ఈల వేసుకుంటూ ఉత్సాహంగా బయటకు వెళ్ళడం తరుణ్ చూశాడు.
రోజు రమేష్ బయటకు వెళ్తూనే ఉన్నాడు, ఆలస్యంగా హాస్టల్కి వస్తున్నాడు. తరుణ్కి ఆశ్చర్యంగా ఉంది. ఒకరోజు అడిగాడు, ఏరా ఎక్కడికి రోజు వెళ్తున్నావు, ఏమిటి విశేషం అన్నాడు తరుణ్. రమేష్ ముభావంగా నవ్వాడు. నాకు బుద్ధులు చెప్పి నువ్వు మొదలుపెట్టావా అడిగాడు తరుణ్. రమేష్ తరుణ్ ముఖంలోకి గర్వంగా చూశాడు. నేను నీలా ఆ నరకంలోకి వెళ్ళడం లేదు. ఓహో, అయితే స్వర్గంలోకి వెళ్తున్నావన్నమాట, ఆ స్వర్గం ఎక్కడుందో చూపిస్తే నేను వస్తాగా అన్నాడు తరుణ్ వ్యంగ్యంగా. నేను చౌకబారు ఆడవాళ్ల కోసం వెళ్ళడం లేదు విసురుగా అన్నాడు తరుణ్. తరుణ్ ఒళ్ళు మండిపోయింది. ఓహో, అయితే ఖరీదైన వాళ్ల కోసం గొప్ప ఇళ్లకు వెళ్తున్నావన్నమాట అన్నాడు. చచ అవేం మాటలరా నొచ్చుకున్నాడు రమేష్. మరి నువ్వనే మాటలే అవి అన్నాడు తరుణ్. నేను నీలా చెడిపోయిన ఆడవాళ్ల చుట్టూ తిరగను, రక్త మాంసాలు లేని చెడని రబ్బరు బొమ్మల చుట్టూ తిరుగుతున్నావా? నీ నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడతావు, లేకపోతే ఏమిట్రా నువ్వనేది? మాటకు మాటకు చెడిన ఆడది అంటావు. నేను అన్ని రోజులు తిరిగాను, మరి నన్ను అలా అనవేం, నన్ను అసహించుకోవేం? నువ్వు మగాడివి అంటే మగవాడి శరీరంలోనే చెడిపోయే పదార్థం లేదంటావు, అంతేనా? ఆడది మాత్రం చెడిపోతుంది అంటే పాసిపోతుంది, కుళ్ళిపోతుంది. నీకో నమస్కారం, నాతో వాదించకు అంటూ రమేష్ విసవిస బయటికి వెళ్ళిపోయాడు. ఒకరోజు తరుణ్ బీచ్ రోడ్లో నడుస్తున్నాడు. బాగా పొద్దుపోయింది. తన ముందు ఒక జంట నడవటం చూశాడు. వాళ్ళు చాలా చిన్నగా నడుస్తున్నారు. మగవాడు ఆడదాన్ని నడుం చుట్టూ చెయ్యి వేసి నడిపిస్తున్నాడు. ఆడది మగవాడిని ఆనుకొని నడుస్తుంది. అటువంటి దృశ్యాలను రోజు చూసే తరుణ్కి అదేమీ ప్రత్యేకంగా కనిపించలేదు. వాళ్ళని దాటిపోతున్న తరుణ్ ఏదో తట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. రమేష్ ఒక ఆడపిల్లతో షికారులు తిరుగుతున్నాడు. తరుణ్ చూడనట్టే వెళ్ళిపోయాడు. రాత్రి పొద్దుపోయి గదికి వచ్చిన రమేష్ని తరుణ్ అడిగాడు, ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి? మామూలుగా అన్నాడు రమేష్. అదే నీకు స్వర్గం చూపిస్తున్న అమ్మాయి, చౌకగా దొరకని అమ్మాయి. ఆ అమ్మాయి ఖరీదెంతేమిటి? చ ఏమిట్రా మాటలు కోపంగా అన్నాడు రమేష్. నువ్వన్న మాటలేగా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది. ఆ అమ్మాయి ఎవరు? పేరు అరుణ, బ్యాంక్లో పనిచేస్తుంది అన్నాడు రమేష్ గర్వంగా. అంటే గౌరవంగా బతికే ఆడపిల్లని బీచ్ల వెంట తిప్పుతున్నావన్నమాట. తప్పేముంది, మేం ప్రేమించుకుంటున్నాం. విచిత్ర ప్రేమ, పవిత్ర ప్రేమ, ఉట్టుట్టి ప్రేమ? రమేష్కి ఒళ్ళు మండిపోయింది. కొరకొరా చూశాడు. పవిత్ర ప్రేమే అయినా బజార్లో సరుకుల ఆడదాన్ని కొనేవాడికి పవిత్ర ప్రేమ అంటే ఏమిటో నీకేం తెలుస్తుందిలే అన్నాడు రమేష్ కోపంగా. తరుణ్ అదోలా నవ్వాడు. కోప్పడుకు, నాకు కొన్ని సందేహాలున్నాయి, స్నేహితుడివి గనక అడుగుతున్నాను అన్నాడు తరుణ్. రమేష్ మాట్లాడలేదు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందా? అవును, చాలా అందంగా ఉంటుంది. రంభలా ఉంటుంది, మేనకలా ఉంటుంది, ఊర్వశిలా ఉంటుందా? అబ్బే, ఈ ఉపమానాలేం బాగాలేవు. ఎందుకు బాగాలేవు? నువ్వు అరుణను చూసావా? అది కాదు, నువ్వు చెప్పే ఆ రంభ, ఊర్వశి, మేనక ఎవరో తెలుసా? ఆ మాత్రం తెలియదేమిటి, స్వర్గంలో ఉంటారు. స్వర్గంలోనే ఉంటారు, కానీ వాళ్ళు పతివ్రతలు కారు. రమేష్ గతుక్కుమన్నాడు. తరుణ్ మీద ఎక్కడలేని కోపం వచ్చింది. నాలుగు తన్నాలనిపించింది. సరే, అరుణ చాలా అందమైంది, సీత లాంటిది, సావిత్రి లాంటిది, అనసూయ లాంటిది, దమయంతి లాంటిది, చంద్రమతి లాంటిది. ఏమిట్రా నీ వాగుడు, విసుగ్గా అన్నాడు రమేష్. విసుక్కోకు, పవిత్రంగా ప్రేమించేవాడు అంతగా విసుక్కోకూడదు ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు. రమేష్కి విసుగ్గా ఉంది, కోపంగా ఉంది. నీ అరుణ చాలా అందమైందని నేను ఒప్పుకుంటాను, చాలా ఖరీదైందని కూడా ఒప్పుకుంటాను. ఒకవేళ ఆ అమ్మాయికి ఏ మసూచో వచ్చి అనాకారైందనుకో. తరుణ్ భయపడకు, మాట వరుస కంటున్నాను. అలా కావాలని కాదు, అప్పుడు ఏం చేస్తావో తెలుసుకోవాలని ఉంది. అరుణ అనాకారి అయినా ప్రేమిస్తాను, మా ప్రేమ పవిత్రమైంది. ప్రేమిస్తున్నట్టు భ్రమపడే ప్రతి మగవాడు ప్రతి ఆడది తన ప్రేమ పవిత్ర ప్రేమే అనుకుంటాడు. ఇన్నింటికి నువ్వనేది ఏమిటి? అయినా ప్రేమ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు విసురుగా అన్నాడు రమేష్. నాకు అర్హత లేదని నాకు తెలుసులే, నీకు అర్హత ఉందని కూడా ఒప్పుకుంటున్నాను. కానీ ప్రేమిస్తున్నానంటూ ఆమెతో షికార్లు కొట్టడం తోటే సరిపోదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అడిగాడు తరుణ్ గంభీరంగా. ఎందుకు చేసుకోను, మేం పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకున్నాం. ఆ అమ్మాయి సంగతి వదిలేయ్, నీ సంగతి చెప్పు. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. మరీ అంత ఖచ్చితంగా చెప్పకు, నాకు నమ్మకం లేదు అన్నాడు తరుణ్. ఏమెందుకు లేదు, నేను మోసం చేస్తాననుకుంటున్నావా? నువ్వు మోసం చెయ్యలేవు. మోసం చెయ్యలేని వాడు న్యాయం కూడా చెయ్యలేడు. నువ్వు చాలా మంచివాడివి, బుద్ధిమంతుడివి, అందుకే నేను భయపడుతున్నాను. మధ్యలో నీకెందుకు భయం, ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుందని? రమేష్ కోపంగా చూశాడు. నీకు వెన్నెముక లేదు తరుణ్, ఉన్నా దానికి బలం లేదు.
తరుణ్ గట్టిగా అరిచాడు రమేష్. ఎందుకు అరుస్తావు? ఒకసారి ఆలోచించు. మీ నాన్నను ఎదిరించి నువ్వు పెళ్లి చేసుకోగలవా? సినిమాలో నాన్నలా? మీ నాన్న నా కడుపును చెడబుట్టావు, నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వరాదు, పో బయటికి అని అరుస్తాడే అనుకో. అన్నీ వదులుకొని బయటకు వచ్చే ధైర్యం నీకుందా? రమేష్ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు తరుణ్. రమేష్కి మాట రాలేదు. తండ్రి కళ్ల ముందు కనిపించాడు. రమేష్ తండ్రి సినిమాలోని తండ్రికి తీసిపోడు, చండశాసనుడు. రమేష్ ఎక్కడికో లోతు తెలియని అగాధంలోకి పడిపోతున్నట్లు అనిపించింది. మాట్లాడవేమ్రా, మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం, నా కోరిక కాదరడనే నమ్మకం నాకుంది. నూతిలో నుంచి వచ్చినట్టు వినిపించాయి ఆ మాటలు. తరుణ్ రమేష్ కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో మొదట ఉన్న ధైర్యం లేదు, ఆ ముఖంలో పవిత్ర ప్రేమ మాది అని చెబుతున్నప్పుడు ఉన్న గర్వం లేదు. ఒకవేళ కాదంటే ఎందుకైనా మంచిది, కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు. రమేష్ ఆలోచనలో పడ్డాడు. వెంటనే సమాధానం తోచలేదు. నేను నీకు మీ నాన్నను ఎదిరించే ధైర్యం లేదని నాకు తెలుసురా, అందుకే ఇన్ని మాటలు అన్నాను నేను. రమేష్ మాట్లాడలేదు. అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితం బజార్కి ఎక్కించకు, ఎందుకైనా మంచిది, పెళ్ళయ్యేంత వరకు హద్దుల్లోనే ఉండు అన్నాడు తరుణ్. రమేష్ పడుకుని విసురుగా దుప్పటి కప్పుకున్నాడు. తరుణ్ అతన్ని చూస్తూ ఆలోచనలో పడ్డాడు. రమేష్ మంచివాడు, బుద్ధిమంతుడు, సిగరెట్ తాగడు, టీ కాఫీ తాగడు, విస్కీ రమ్ అసలే తాగడు, పాలు మజ్జిగ మాత్రమే తాగుతాడు, మంచివాళ్ళనే ప్రేమిస్తాడు, షికార్లు కొడతాడు వాళ్లతోనే, పరస్త్రీలని అక్కలాగానో చెల్లెళ్ళలాగానో అమ్మలాగానో చూడాలంటాడు. చెడిపోయిన ఆడవాళ్ళంటే అసహ్యం, వాళ్లకేసి కన్నెత్తి కూడా చూడడు, బుద్ధిగా చదువుకుంటాడు, ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటాడు, తల్లిదండ్రుల మాట కాదనడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతనికి మంచివాడు అనిపించుకోవడం చాలా ఇష్టం. ఆ ఇష్టం కోసం దేన్నైనా త్యాగం చేయగలడు. అతను ఒకే అమ్మాయిని ప్రేమిస్తాడు. అతని ప్రేమ ఆదర్శ ప్రేమ, అమర ప్రేమ. అవసరమైతే ఆ ప్రేమను కూడా త్యాగం చేయగలడు. అతను సాంప్రదాయాలను గౌరవిస్తాడు. అతను పవిత్ర భారతదేశంలో జన్మించినందుకు గర్విస్తాడు. మరి తనో మంచివాడు కాదు. తను కాఫీ తాగుతాడు, విస్కీ తాగుతాడు, సిగరెట్ తాగుతాడు. వాళ్ళ దగ్గరికి, అంటే రమేష్ భాషలో సంఘంలో చీడపురుగుల దగ్గరికి వెళ్తాడు. తను ప్రేమించగలడు, కానీ ప్రేమను తల్లిదండ్రుల కోసం, అక్కచెల్లెళ్ళ కోసం త్యాగం చేయలేడు. అవసరమైతే పెద్దల్ని ఎదిరిస్తాడు. తను చదువుతాడు, కానీ బుద్ధిగా చదవడు. ఫస్ట్ మార్కుల కోసం చదవడం తనకు చేత కాదు. తనకు స్త్రీ పురుషుల సంబంధాలకు పవిత్రతను అంటగట్టడం రాదు. చెడిపోయిన ఆడవాళ్ళంటే ఏమిటో తనకు అర్థం కాదు. పురుషుడిలో చెడిపోయేది, స్త్రీలో చెడిపోయేది ఏమిటో ఎంత ఆలోచించినా తనకు అర్థం కావడం లేదు. తనకు భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఉండదు. తనలో చాలా చెడ్డ గుణాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తను చెడ్డవాడు. తల్లిదండ్రులు తన ఈ చెడ్డ గుణాలను వింటే సిగ్గుపడతారు, బాధపడతారు. తమ బిడ్డను చూసుకుని గర్వించలేరు. ఆలోచిస్తూ పడుకున్నాడు తరుణ్. ఎవరండి? తలుపు తెరిచిన అరుణ ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించింది. నా పేరు తరుణ్, రమేష్ రూమ్మేట్ని అన్నాడు తరుణ్ అరుణ ముఖంలోకి చూస్తూ. ఆ పేరు వినగానే ఏదో విషపు పురుగును చూసినట్టు ఉలిక్కి పడింది అరుణ. ముఖం చిట్లించుకుంది, ఏవగించుకుంటున్నట్టు చూసింది. ఇక్కడ నీకేం పని అన్నట్టు చూసింది. రమేష్ తనను గురించి సరైన బోగట్టాయ ఇచ్చినట్లున్నాడు. తరుణ్కి నవ్వొచ్చింది, ముసిముసిగా నవ్వుకున్నాడు. అతని నవ్వు చూస్తే అరుణకు జుగుప్సతో ఒళ్ళు జలదరించింది. ఎందుకొచ్చారు? గాబరాగా అడిగింది. ఎందుకంత భయపడతావు? నిన్ను రేప్ చేయాలని రాలేదులే అనాలనుకున్నాడు. కానీ అనలేదు, అనలేక కాదు, అనే ధైర్యం లేక అంతకన్నా కాదు. ఆమె భయపడుతుందని అనలేదు, తను వచ్చిన పని కాదని అనలేదు. మీతో కొంచెం మాట్లాడాలి. ఆమె ఆహ్వానానికి ఎదురు చూడకుండానే ముందు కడుగు వేశాడు. అరుణ చటుక్కున గడపలోంచి లోపలికి తప్పుకుంది. ఆమె ముఖంలో గాబరా చూస్తుంటే తరుణ్కి నవ్వొచ్చింది. తరుణ్ వెళ్ళి ఆమె చెప్పకుండానే కుర్చీలో కూర్చున్నాడు. అతని చొరవ చూస్తుంటే అరికాలి మంట నెత్తికెక్కింది. ఏమిటి ఇతని ధైర్యం, తనని ఏమనుకుంటున్నాడు అనుకుంది అరుణ. అలా కూర్చోండి అన్నాడు తరుణ్ తనకెదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ. బోడి మర్యాద, తనింట్లోకి పిలవకుండా వచ్చి తనకే మర్యాద చేస్తున్నాడు, కసిగా అనుకుంది అరుణ. గెట్అవుట్ అని అరవాలనిపిస్తోంది, కానీ తరుణ్ వ్యక్తిత్వం చూస్తూ అనలేకపోతోంది. మౌనంగా కూర్చుంది, అసహనంగా కూర్చుంది. కుషన్ మీద కూర్చున్నా ముళ్ళు గుచ్చుకుంటున్నట్టే అనిపించింది. ఇబ్బందిగా చూడసాగింది. చెప్పండి, అసహనంగా అడిగింది. మీరు రమేష్ని ప్రేమిస్తున్నారా? రమేష్ పేరు వినగానే ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. తను ఎవరిని ప్రేమిస్తే ఇతనికెందుకో? రమేష్ అతన్ని గురించి చెప్పాడు, చాలా చెడ్డవాడట. కొంపదీసి అరుణకు ముచ్చెమటలు పోశాయి.
ఎందుకంత భయపడుతున్నారు? నేను మిమ్మల్ని ఏదో చెయ్యాలని రాలేదులేండి అన్నాడు తరుణ్ వస్తున్న నవ్వుని పెదవుల మధ్య బంధిస్తూ. అరుణకి తల కొట్టేసినట్లనిపించింది. కోపంతో నిలువెల్లా కంపించిపోయింది. అసలు మీరెందుకొచ్చారు? నాకు కొన్ని ప్రశ్నలకి సమాధానం కావాలి, త్వరగా చెప్తే వెళ్ళిపోతాను, చెప్పకపోతే ఎంతసేపైనా కూర్చుంటాను అన్నట్టుంది అతని ధోరణి. ఏమిటా ప్రశ్నలు? విసుగ్గా అడిగింది అరుణ. మీరు రమేష్ని ప్రేమిస్తున్నారా? ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ ప్రశ్నించాడు. మీకు అనవసరం అనాలనుకుంది, కానీ అవును అనేసింది. అతని నుంచి మీరేం ఆశిస్తున్నారు? అంటే ప్రేమించే ప్రతి స్త్రీ ప్రియుడి నుంచి ఏం ఆశిస్తుంది? అదే, సూటిగా చెప్పండి, ఈ డొంక తిరుగుడు నాకు ఇష్టం ఉండదు అన్నది అరుణ విసుగ్గా. రమేష్ మిమ్మల్ని ప్రేమిస్తే చాలా? అంటే అదే, మీతో షికార్లు కొడితే చాలా అని. ఇంకేమీ మీరు అతని నుంచి కోరడం లేదా? నాకు అర్థం కావడం లేదు. నేను తెలుగే మాట్లాడుతున్నాను, అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదా అని నా ఉద్దేశం. అరుణ బెదిరిపోతూ తరుణ్ ముఖంలోకి చూసింది. మీది పవిత్ర ప్రేమ అనుకుంటాను, దానికి వివాహంతో సంబంధం లేదనుకుంటాను. అరుణ వెర్రిదానిలా చూసింది. చెప్పండి రెట్టించాడు తరుణ్. ఏమిటి మీరనేది? అయోమయంగా చూస్తూ అన్నది అరుణ. అతన్ని వివాహం చేసుకోవాలని మీకు లేదా ప్రేమ కోసం త్యాగం చేసి జన్మంతా కన్యగానే ఉంటారా అని అడుగుతున్నాను. ఇప్పుడు అర్థమైందా అన్నట్టు చూశాడు. అరుణకి వెన్నెముకలో ఏదో జరజరా పాకుతున్నట్టు అనిపించింది. నిలువెల్లా వణికిపోయింది. అన్నింటికీ మీరొచ్చిన పనేమిటో చెప్పండి, ఎక్కడికో జారిపోతున్నట్లు అంది. రమేష్ చాలా మంచివాడు, ఓ క్షణం ఆగాడు. నాలాగా చెడ్డవాడు కాడు మళ్ళీ అన్నాడు. అతని ధోరణి అర్థం కావడం లేదు అరుణకు. కుర్చీలో అసహనంగా కదిలింది. అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు, ఆ విషయం నాకు తెలుసు విసుగ్గా అన్నది అరుణ. మీకు ఆ విషయం తెలుసని నాకు తెలుసు. ఏమిటి ఇతని ధోరణి? మంచివాడు అంటూనే రమేష్ని గురించి చెడుగా చెప్తున్నాడు, ఇద్దరి మధ్య తగాదా పెట్టడానికి చూస్తున్నాడు. ఇందువల్ల అతనికేమొస్తుంది? కొందరి స్వభావమే అంత, వాళ్ళకేం రాకపోయినా ఇతరులు సంతోషంగా ఉండటం చూడలేరు. అన్ని చెడు అలవాట్లతో పాటు ఇతనికి పాడుబుద్ధి కూడా ఉందేమో. మంచివాడు తన మంచి పేరును కాపాడుకోవడానికి ఎంత విలువైన వస్తువునైనా త్యాగం చేయగలుగుతాడు. అరుణ చివ్వున తలెత్తి చూసింది. అతనికి తల్లిదండ్రుల్ని ఎదిరించే ధైర్యం ఉందని నేను అనుకోవడం లేదు. ఆ తండ్రి వర్ణాంతర వివాహాన్ని ఒప్పుకుంటాడని నాకు నమ్మకం లేదు. అరుణ నిర్లక్ష్యంగా నవ్వింది, గర్వంగా నవ్వింది. ఇది చెప్పడానికేనా ఇంత కష్టపడి వచ్చావు అన్నట్టు చూసింది, ఎగతాళిగా చూసింది. అడగకుండా ఇచ్చిన మీ సలహాలకి ఓ నమస్కారం. ఇంతేనా, ఇంకేమైనా చెప్పాలా? ఇక వెళ్ళొచ్చు అన్నట్టు అంది. ఎందుకైనా మంచిది, వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి, అంత అవసరమేమీ లేదు అన్నది నిర్లక్ష్యంగా అరుణ. వివాహం అయ్యేంత వరకు ఇక ఆపండి, మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు, దయచేసి ఇక మీరు వెళ్ళొచ్చు అన్నది విసురుగా అరుణ. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. ప్రేమకు కళ్ళే కాదు చెవులు కూడా ఉండవని తెలుసుకున్నాను, వస్తాను అంటూ తరుణ్ బయటికి వెళ్ళిపోయాడు. ప్రేమలో ఇంద్రధనుస్సు రంగుల ఆకర్షణ ఉంది, ప్రతి వస్తువు ఆ రంగుల్లోనే కనిపిస్తుంది. ప్రేమించుకుంటున్న జంటకు ఎప్పుడూ ఎవరు ఏది చెప్పినా చేదుగానే ఉంటుంది. ప్రేమిస్తున్న యువకుడు కానీ యువతి కానీ ఎప్పుడూ ఎవరి సలహాను పాటించలేరు. సలహాలు ఇచ్చేవాళ్ళు శత్రువులుగా కనిపిస్తారు. ఆలోచిస్తూ నడుస్తున్నాడు తరుణ్. పరీక్షలు దగ్గర పడుతున్నాయి, తరుణ్ శ్రద్ధగా చదువుతున్నాడు. రాత్రి 9 దాటింది, రమేష్ ఇంకా రాలేదు. రమేష్ను ఒకప్పుడు అందరూ పుస్తక పురుగు అనేవారు, ఫస్ట్ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించేవాడు. ఈ ప్రేమ వ్యవహారంలో పడి బొత్తిగా చదవడం మానేశాడు. రమేష్ అప్పుడే లోపలికొచ్చాడు. తరుణ్ తలెత్తి ఏదో అడగబోయి అతని ముఖం చూసి ఆగిపోయాడు. రమేష్ చాలా కోపంగా ఉన్నాడు. తరుణ్, దాదా పరిచినట్టే పిలిచాడు. తరుణ్ తాపీగా చూశాడు. నువ్వింత నీచానికి ఒడికడతావనుకోలేదు, రుసరుసలాడిపోతున్నాడు రమేష్. తరుణ్ చిరునవ్వు నవ్వాడు. నువ్వు అరుణ్ దగ్గరికి వెళ్ళావా? ఆమె చెప్పలేదా? నిన్ను అడుగుతున్నాను. వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? ఎందుకంత ఇదైపోతావు? ఆవిడ్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి వెళ్ళలేదు, రేప్ చేయడానికి అసలే వెళ్ళలేదు అన్నాడు తరుణ్. అటువంటి మాటలు అనడానికి సిగ్గులేదు. సిగ్గెందుకు? స్నేహితుడి కాబోయే భార్య ఎలా ఉంటుందో చూడాలనిపించి వెళ్ళాను. అబద్ధం, నువ్వెందుకు వెళ్ళావో నాకు తెలుసు. ఆమెతో నా గురించి ఏం చెప్పావు? కోపంతో రెచ్చిపోయాడు రమేష్. ఏం చెప్పాను? రమేష్ చాలా మంచివాడు, అందుకే త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిది అని చెప్పాను. రమేష్ తరుణ్ కేసి నిరసనగా చూశాడు. విప్లవం అంటావు, వ్యవస్థ మారాలి అంటావు, జీవితపు విలువలు మారాలి అంటావు, నువ్వు చేసే పనులు ఇవా? ఏమిటంత గొడవ పడిపోతున్నావు? అరుణ ఏం చెప్పిందేమిటి అడిగాడు తరుణ్. నువ్వెంత నీచుడవో చెప్పింది, నువ్వు ఇంత దిగజారిపోతావనుకోలేదు. ఒక స్నేహితుడు ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి
ఆ స్నేహితుడి మీదే చాడీలు చెప్పేంత నీచానికి పాల్పడతావనుకోలేదు కసిగా అన్నాడు రమేష్. తరుణ్ పకపకా నవ్వాడు. ఇంకా సిగ్గు లేకుండా నవ్వుతున్నావా? మరి నవ్వక ఏడవమంటావా? నిన్ను చూస్తుంటే ఏడుపే వస్తుందనుకో. ఆపు అరిచాడు రమేష్. ఎందుకలా అరుస్తావు? కూర్చో, టాపీగా మాట్లాడుకుందాం అన్నాడు తరుణ్ శాంతంగా. అసలు నువ్వెందుకు అరుణ్ దగ్గరికి వెళ్ళావు? చెప్పాగా, మళ్ళీ చెప్పమంటావా? వినగలవా? నా మీద చాడీలు ఎందుకు చెప్పావు? మంచివాడిని చెప్పడం కూడా చాడీలు చెప్పటమేనా? నవ్వుతూ అడిగాడు తరుణ్. తరుణ్ నవ్వుతూ ఉంటే రమేష్కి పిచ్చెత్తినట్టయింది. నీకు నన్ను చూస్తే జలసీగా ఉంది, కుళ్ళుగా ఉంది. కిరాయి మనుషులతో తిరిగే నువ్వు మా ప్రేమను చూసి సహించలేకపోతున్నావు. అటువంటి ఫూలిష్ సెంటిమెంట్స్ అంటే నాకు విసుగు. అంతా నాటకం. నీకు ప్రేమ కావాలి, అది దొరకడం లేదు. కిరాయి మనుషుల దగ్గర రెచ్చిపోతూ అన్నాడు రమేష్. తరుణ్ ఓ క్షణం రమేష్ ముఖంలోకి చూశాడు. ప్రేమ, పవిత్రం, పాతివ్రత్యం, కిరాయి మనుషులు, ఈ మాటలంటే నాకు అసహ్యం. కిరాయి మనుషుల సంగతి నీకేం తెలుసు? ఆగి రమేష్ ముఖంలోకి చూశాడు. రమేష్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తరుణ్ ముఖం గంభీరంగా అయింది. కిరాయి మనుషులు దొంగ మాటలు చెప్పరు. పవిత్రత గురించి, ప్రేమ గురించి, పాతివ్రత్యం గురించి మాట్లాడరు. అక్కడ ఒకరిని ఒకరు మోసం చేసుకునే ప్రసక్తే లేదు. వారికి ఇన్హిబిషన్స్ ఉండవు. వాళ్ళ దగ్గర ఎంత హాయిగా ఉంటుందో నీకేం తెలుసు? రమేష్ కోపంతో ఊగిపోతున్నాడు. ఏదో అనాలనుకున్నాడు కానీ మాట పెగల్లేదు. నీ మంచితనం గురించి చెప్పి ఆమెను హెచ్చరించాను. పాపం, నా మాటలు ఆవిడ చెవులకు ఎక్కలేదు. ఎప్పుడు ఏ స్త్రీ తాను ప్రేమిస్తున్నవాడని గురించి ఎవరైనా హెచ్చరిస్తే విన్నది గనక ఆమె వింటుంది. ప్రేమికుల్ని విడదీయడానికి ప్రయత్నించావు. అరుణకు నా మీద నమ్మకం ఉంది కనుక సరిపోయింది. ఆ పిచ్చి నమ్మకమే పెట్టుకోవద్దని చెప్పడానికి ప్రయత్నించాను. ప్రేమికుల్ని విడదీయడం నా ఆశయం కాదు. ఇద్దరూ విడిపోకుండా ఉండాలనే నా కోరిక. చే, నీతో వాదించడం అనవసరం. విసవిస గదిలోంచి వెళ్ళిపోయాడు రమేష్. తరుణ్కి రమేష్ మీద కోపం రాలేదు, జాలి వేసింది. తరుణ్ బాబు, తరుణ్ పుస్తకంలో నుంచి తలెత్తి చూశాడు. మీకోసం ఎవరో వచ్చి విజిటర్స్ రూమ్లో కూర్చుని ఉన్నారు. చెప్పినంత వేగంగా వెళ్ళిపోయాడు హాస్టల్లో పనిచేసే కుర్రవాడు. తరుణ్ పుస్తకం మడిచి నిల్చున్నాడు. ఎవరొచ్చుంటారు అనుకుంటూ మెట్లు దిగి విజిటర్స్ రూమ్కి వచ్చాడు. తరుణ్ గడపలోనే ఆగిపోయాడు. ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. అరుణ లేచి నిల్చుంది. కూర్చోండి, ఏమిటి ఇలా వచ్చారు? పూర్తిగా ఆశ్చర్యం నుంచి బయటపడని తరుణ్ ప్రశ్నించాడు. అరుణ కూర్చుంది, తలదించుకొని కూర్చుంది, మౌనంగా కూర్చుంది. కింద పెదవిని మునిపళ్లతో కొరుక్కుంటూ కూర్చుంది. తరుణ్ ఆమెకేసి పరిశీలనగా చూశాడు. ఆమె ముఖం మబ్బులు కమ్మిన ఆకాశంలా ఉంది. వస్తున్న దుఃఖాన్ని మునిపళ్లతో క్రింది పెదవి కొరుక్కుంటూ ఆపుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఏమిటి అలా ఉన్నారు? ఏం జరిగింది? తరుణ్ ఆప్యాయంగా అడిగాడు. కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళు దెబ్బతిన్న లేడి కళ్ళల్లా ఉన్నాయి. ఏదో అనబోయి సందేహించింది. పర్వాలేదు, చెప్పండి అన్నాడు తరుణ్. మీ స్నేహితుడు? ఆ పైన కంఠం పెగల్లేదు. మా స్నేహితుడా? ఏమైంది వాడికి? ఏమైనా కబురు తెలిసిందా? ఆతృతగా అడిగాడు తరుణ్. లేదు, ఆ విషయం అడగటానికే వచ్చాను. వారం రోజుల నుంచి ఆయన కనిపించలేదు, అందుకే వచ్చాను. ఆయన ఊరికి వెళ్ళాడని వార్డెన్ చెప్పాడు, మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని. ఓ అదా, ఇంకా వాడికి ఏమైందోనని గాబరా పడ్డాను తేలిగ్గా అన్నాడు తరుణ్. ఊరికి వెళ్తూ నాకు మాట మాత్రం చెప్పలేదు. ఆమె కంఠం జీరపోయింది. టైం ఉండి ఉండదు, వాళ్ళ నాన్నగారు టెలిగ్రామ్ ఇస్తే వెళ్ళాడు. టెలిగ్రామా? ఎవరికైనా జబ్బుగా ఉందా? అదేం కాదనుకుంటాను, ఏదో అర్జెంట్ పనుందని వెంటనే బయలుదేరమ్మని టెలిగ్రామ్ వచ్చింది అన్నాడు తరుణ్. ఆమె బెదిరిపోతూ చూసింది. వస్తాడు లేండి, పరీక్షలు దగ్గరికి వచ్చాయి, ఇవాళ్ళు రేపో వస్తాడనుకుంటాను. నాకు భయంగా ఉంది. అరుణ కళ్ళల్లో భయం తొంగి చూసింది. భయమా? ఎందుకు? సాలోచనగా అన్నాడు తరుణ్. ఈ మధ్య వాళ్ళ నాన్నగారు ఒకటే ఉత్తరాలు రాస్తున్నారు, పెళ్లి చూపులకి రమ్మని. లక్ష కట్నం ఇస్తామంటున్నారట. రమేష్ ఒక్క ఉత్తరానికి సమాధానం ఇవ్వలేదు. ఆగింది అరుణ. తరుణ్ ఆలోచనలో పడ్డాడు. సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. ఒకవేళ తరుణ్ తలెత్తి అరుణ ముఖంలోకి చూశాడు. ఆ టెలిగ్రామ్ అందుకే ఇచ్చారేమో. ఆమె కంఠం వణికింది. తరుణ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళు శ్రావణ మేఘాల్లా ఉన్నాయి, వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు అనుమానిస్తున్నదే కావచ్చు. గంభీరంగా ఉంది తరుణ్ కంఠం. అరుణ ముఖం వెలవెలా పోయింది. తరుణ్ సిగరెట్ తాగుతూ పొగలోకి చూస్తున్నాడు. నాకు వాగ్దానం చేశాడు. ఏడుపు గొంతు పలికింది. ఏమని? కళ్ళు మరల్చకుండానే అడిగాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. పెళ్లి చేసుకుంటాననేనా అన్నాడు తరుణ్ ఆమె ముఖంలోకి చూస్తూ. ఆమె తల వంచుకుంది. బాధపడకండి, వస్తాడు లేండి. ఆమెను ఓదార్చడానికి అన్నాడే గాని తరుణ్ కూడా సందేహంలో పడ్డాడు. మీకు నిజంగా నమ్మకం ఉందా?
తరుణ్ మాట్లాడలేదు. మీరు మంచి మనసుతో నన్ను హెచ్చరించారు, నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి, దాదాపు ఏడుస్తూనే అన్నది అరణ. అందుకు నేనేమీ అనుకోలేదులేండి, ఒకవేళ వాడు తిరిగి రాకపోతే వచ్చినా పెళ్లి చేసుకుని మరీ వస్తాడనుకోండి. అరుణ దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడిపోయింది. కొంతకాలం బాధ అనిపిస్తుందనుకోండి, అయినా పిరికివాడి కోసం ఏడుస్తూ కూర్చోవడం అనవసరం అన్నాడు తరుణ్. అరుణ కళ్ళ వెంట నీరు కారిపోతూ ఉంది. వాడు ప్రేమించానన్నాడు, మీరు ప్రేమించానంటున్నారు. వాడు తన ప్రేమని అంత తేలిగ్గా వదులుకోగలిగినప్పుడు మీరు మాత్రం ఎందుకంత బాధపడిపోవాలి? మీరు మీకు నచ్చిన వాణ్ణి చేసుకోండి, ఆడవాళ్ళు మారాలి, మరీ ఇంత సెంటిమెంటల్గా ఉండకూడదు, కాలంతో పాటు జీవిత విలువలు కూడా మారాలి అన్నాడు తరుణ్. అరుణ ఒక్కసారిగా బోరుమంది రెండు చేతులతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తరుణ్ గాబరా పడ్డాడు. లేచి ఆమె దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు. నేను మిమ్మల్ని బాధ పెట్టానా? బాధ పెడితే క్షమించండి ఆర్ద్రకంఠంతో అన్నాడు. లేదు లేదు, మీరు నన్నేం బాధ పెట్టలేదు, వెక్కిళ్ల మధ్య అన్నది. మరెందుకు ఏడుస్తున్నారు? వాడు రాడేమోననా? వస్తాడేమో చూద్దాం, ముందే ఊహించుకుని ఎందుకు బాధపడతారు? నా బాధ అది కాదు. ఏమిటి? నేను చేసిన పాపానికి భగవంతుడు నన్ను శిక్షించాడు. పాపం పుణ్యం భగవంతుడు, ఈ మాటలంటే నాకు గౌరవం లేదు. అరుణ కళ్ళు తుడుచుకుంది. ఏదో శిక్ష అన్నారు, ఏమిటో చెప్పండి. ఏం చెప్పాను? మళ్ళీ బావురుమంది. తరుణ్కి అర్థం కాలేదు. ఏడవకండి, దయచేసి అసలు విషయం ఏమిటో చెప్పండి అన్నాడు తరుణ్. ఇప్పుడు నాకు మూడో నెల. ఎవరో కంఠం పిసుకుతూ ఉంటే వచ్చినట్టు వచ్చాయి ఆ మాటలు. తరుణ్ దిమ్మెరపోయాడు. చూస్తూ నిల్చున్నాడు స్థాణువులాగా. రమేష్కి ఆ విషయం తెలుసా? అడిగాడు తరుణ్. తెలుసు అన్నది అరుణ. తరుణ్ రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. రమేష్ పిరికివాడు కానీ మోసగాడు కాదు. ఈ విషయం తెలిసి మిమ్మల్ని మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుంటాడని నేను అనుకోను. మీరు ధైర్యంగా ఉండండి, వాడు తప్పకొస్తాడు అన్నాడు తరుణ్. అరుణ తలెత్తి తరుణ్ ముఖంలోకి చూసింది. ఆమెకి కొండంత ధైర్యం వచ్చింది. నిజంగా మీకు ఆ నమ్మకం ఉందా? ఉంది, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు తరుణ్. థ్యాంక్స్ అంటూ అరుణ లేచి నిల్చుంది. గేటు వరకు వచ్చి ఆమెను రిక్షా ఎక్కించాడు తరుణ్. కాలేజీ నుంచి రాగానే తనకేమైనా ఉత్తరాలు వచ్చాయేమోనని చూసుకున్నాడు తరుణ్. పెద్ద కవరు ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకున్నాడు. పై దస్తూరి రమేష్దని గ్రహించాడు. ఆత్రంగా గదిలోకి వెళ్ళి కవర్ విప్పాడు. శుభలేఖ. తరుణ్ పిచ్చివాడులా ఆ శుభలేఖలోని వధూవరుల పేర్లు మళ్లీ మళ్లీ చదివాడు. వరుడు రమేష్, వధువు సుధారాణి. శుభలేఖతో పాటు కవర్లో ఉన్న ఉత్తరం తీసుకుని చదవసాగాడు తరుణ్. డియర్ తరుణ్, నీకు ఈ ఉత్తరం రాస్తూ సిగ్గుతో ఎంత కుంగిపోతున్నానో నీకు తెలియదు. నువ్వు నన్ను క్షమించవని నాకు తెలుసు. అయినా నా పరిస్థితుల్ని నీకు చెప్పుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు అన్న మాటలు ప్రతి నిమిషం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నాకు వెన్నెముక లేదు, నిజమే. ఉన్నా దానికి బలం లేదు. నువ్వన్నట్టు నేను పిరికివాణ్ణి. నువ్వెప్పుడూ నన్ను మంచివాడివి అనేవాడివి. అది నాకు తిట్టులా వినిపించేది. నాకు నీ మీద కోపం వచ్చేది. నువ్వెందుకలా అనేవాడివో నాకు అర్థమైంది. నాలాంటి మంచివాళ్ళు ప్రపంచంలో ఏమీ చెయ్యలేరు. ఈనాడు నీలాంటి చెడ్డవాళ్లే కావాలి. ఏమైనా మంచి పనులు చెయ్యగలిగింది మీరే. మంచికి నిర్వచనం చెప్పవలసిన వాళ్ళు మీరే. విలువలు మారిపోతున్నాయి, మనుషులు మారుతున్నారు. మారుతున్న మనుషులే మార్పును చూసి భయపడేవాళ్లకు చెడ్డవాళ్లుగా కనిపిస్తున్నారు. నేను లోకం దృష్టిలో మంచివాణ్ణే, కానీ ఏం చేస్తున్నాను? నా తండ్రి మాట కాదనలేక 100,000 రూపాయలు కట్నం తెచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. అమ్మ ఆత్మహత్య చేసుకుంటానంటే బెదిరిపోయాను. మా నాన్న నీ భాషలో సినిమాలో నాన్నలాగా బెదిరిస్తే భయపడిపోయాను. నేను మా ఇంటికి పెద్ద కొడుకుని, నా చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు కావాలి. నేను వర్ణాంతర వివాహం చేసుకుంటే మా చెల్లెళ్లకు సరైన సంబంధాలు రావు. నేను ఎంతో బాధపడుతూనే ఈ వివాహానికి అంగీకరించాను. అరుణకు ద్రోహం చేశాను. ఎంతో బాధపడుతున్నాను. అరుణను నేను మనసారా ప్రేమించాను, కానీ నిస్సహాయుణ్ణి. అరుణకు ఏం రాయాలో, ఎలా క్షమాపణ అడగాలో నాకు తోచడం లేదు. నా తరపున నువ్వు అరుణతో నన్ను క్షమించమని చెప్పు. ఒక్కసారి వెళ్ళి అరుణను చూడు. ఆమెను బాధపడవద్దని చెప్పు. నువ్వే ఆమెను ఓదార్చాలి, ధైర్యం చెప్పాలి. ఈ సంవత్సరం చదువు మానేస్తున్నాను, వచ్చే సంవత్సరం పరీక్షలు ఇస్తాను. నీకు ఈ సంవత్సరంతో చదువు పూర్తి అవుతుంది కదా, మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో. వీలుంటే తప్పక పెళ్ళికి రా. అరుణ దగ్గరికి ఒకసారి తప్పక వెళ్ళు. ఆమెను తలుచుకుంటుంటే చాలా దిగులేస్తోంది. ఇట్లు నీ రమేష్. తరుణ్ చేతిలో ఉత్తరం నలిగిపోతూ ఉంది. తరుణ్ కోపంతో నిలువెల్లా వణికిపోయాడు. అరుణను తలుచుకుంటే దిగులేస్తుందట. నేను వెళ్ళి తన తరపున క్షమించమని అరుణను అడగాలట.
ఎంత తేలిగ్గా క్షమించమని అడగమని రాశాడో. అతడు చేసింది క్షమించతగిన పనేనా? ఇంకా అరుణను మనసారా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమ పవిత్రమైందని నన్ను నమ్మమంటాడు. తరుణ్కి రమేష్ పీక నొక్కాలనిపించింది. ఆ రాత్రంతా ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాక నిద్రపోయాడు. తెల్లవారి రమేష్కి ఉత్తరం రాశాడు. రమేష్, నీ పెళ్లి శుభలేఖ చూసి నేను పెద్దగా ఆశ్చర్యపడలేదు. నువ్వంత పని చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే మీ ఇద్దరిని హెచ్చరించాను. అరుణను క్షమించమని అడగాల, ఎంత తేలిగ్గా అన్నావు. ఆ మాట బస్లో తొక్కిసలాటలో ఎవరి కాలో చూడకుండా తొక్కి సారీ అన్నట్టు అరుణను క్షమించమని అడగమని రాశావు. అంతటితో నీ బాధ్యత తీరిపోతుందా? ఆమెకు పుట్టబోయే బిడ్డ సంగతి ఏమిటి? ఆమె క్షమించినా ఆ బిడ్డ క్షమించదు. అరుణకు 3వ నెల అని తెలిసి తల్లిదండ్రులు బాధపడ్డారని ఈ పెళ్లికి అంగీకరించావా? వర్ణాంతర వివాహం చేసుకుంటే నీ చెల్లెళ్లకు పెళ్లి కాదని భయపడ్డావా? ఇంటికి పెద్ద కొడుకుగా నీ బాధ్యతను గ్రహించావా? మరి అరుణకు పుట్టబోయే బిడ్డ బాధ్యత సంగతి ఏమిటి? అరుణ ప్రతి అణువును కూడదీసుకుంటూ ప్రతీ క్షణం నీకోసం ఎదురుచూస్తూ ఉందే. ఆమె దగ్గరికెళ్ళి, రమేష్ పెళ్లి చేసుకున్నాడు, వాణ్ణి క్షమించు అని నేను అడగాల? ఈ వార్త విని ఆమె నిలదొక్కగలదా? ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అని అడిగితే ఏం సమాధానం చెప్తుంది? అది మీకు అనవసరం. స్త్రీ బిడ్డను కనడం సహజ ధర్మం, సృష్టి నియమం. అందుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నాకేం లేదు. ఇది నా స్వవిషయం, స్వంత సమస్య. నా బిడ్డను నేను పెంచుకోగలను. మీరెవరూ నా బిడ్డను పెట్టి పోషించవలసిన పనిలేదు అని అరుణ ధైర్యంగా సమాజాన్ని ఎదుర్కోవాలని నా కోరిక. కానీ ఆమె అలా చేయగలుగుతుందనే నమ్మకం నాకు లేదు. ఆమె కాదు, ఏ స్త్రీకి అలా చెప్పే ధైర్యం ఉండదు. స్త్రీకి ఆ ధైర్యం రావాలి, తిరగబడాలి. అప్పుడే మగవాడు మరోలా ప్రవర్తిస్తాడు. అంతవరకు మగవాడు ఇలాగే నీలాగే ప్రవర్తిస్తాడు. జీవితపు విలువలు మారాలి. అసలు విషయం, నేను ఇప్పుడే అరుణ దగ్గరికి వెళ్తున్నాను, ఈ శుభవార్త అందిస్తాను. కానీ నిన్ను క్షమించమని మాత్రం చెప్పను. నేను మా ఇంటికి పెద్ద కొడుకునే. నాకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. నాకు 2 లక్షల దాకా కట్నం ముట్ట చెప్తామనే వాళ్ళు ఉన్నారు. మా అమ్మ నాన్న నా చదువు ఎప్పుడు పూర్తి అవుతుందా, పెళ్లి చేసి ఆ కట్నం డబ్బులు ఎప్పుడు అందుకుందామా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. అయినా నేను నీ అంత మంచివాణ్ణి కాదు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టగలను నా స్వంత విషయంలో కలుగజేసుకున్నప్పుడు. నేను రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయాన్ని వినిపించడానికే అరుణ దగ్గరికి వెళ్తున్నాను. నేను ఆమెను వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఆమె బిడ్డకు తండ్రి స్థానాన్ని తీసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాను. ఆమె ఒప్పుకుంటేనే, ఆమె ఇందుకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే ఇలా జరుగుతుంది. ఇట్లు తరుణ్ ఉత్తరం రాసి పోస్ట్ బాక్స్లో వేసి సంతృప్తిగా నిట్టూర్చాడు. అర్చనక్క, ఈనాటికి నీ కోరికను తీర్చగలుగుతున్నాను. స్త్రీని గౌరవించడం నేర్చుకున్నాననే అనుకుంటున్నాను, మనసులోనే అర్చనను ఉద్దేశించి అనుకున్నాడు. అరుణ ఇంటికేసి బడిబడిగా నడిచిపోతున్నాడు తరుణ్ కుమార్. సమాప్తం. అర్చన నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.